good evening everybody, and a warm welcome to the meet. Prati 15 rojuluku oka sari Vasavya Counselling Center, Vasavya Nursing Home. Ikkada oka meet anedi jarugutundi, psychology vishayalu gurinchi charchinchukovadam. ప్రస్తుతం జరుగుతున్న సామాజిక చేంజెస్ అంటే మార్పులు ఏం జరుగుతుందో, మన సమాజం ఎలా ఎఫెక్ట్ అవుతుందో దాని గురించి కానీ, మనల్ని ఎక్కువగా వేధిస్తున్న కొన్ని సైకలాజికల్ ఇష్యూస్ గురించి కానీ మాట్లాడటం అనేది, డిస్కషన్ అనేది ప్రతి 15 రోజులకు ఒకసారి చేస్తున్నాం. ఈరోజు మనం ఒక కేస్ స్టడీ తీసుకుని ముందుకు వెళ్ళాలని అనుకున్నాం. లాస్ట్ సెషన్లో మీరు చూసినట్టయితే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ గురించి మాట్లాడుకున్నాం. ఈ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏదైనా ఒక కేస్ తీసుకుని డీటెయిల్డ్ స్టడీ చేస్తే బాగుంటుంది, మాకు అవగాహన ఎక్కువగా వస్తుంది, దాని థెరపీస్ గురించి కానీ సింప్టమ్స్ గురించి కానీ మనం ఎక్కువగా తెలుసుకోవచ్చు అనే అభిప్రాయం కొంతమంది సైకాలజిస్టులు వ్యక్తపరిచారు. దాన్ని బట్టి ఈసారి ఒక కేస్ స్టడీ చేయాలి అని అనుకున్నాం. సో ఈరోజు వినోద్ కుమార్ గారు, క్లినికల్ సైకాలజిస్ట్, వాసవ్య నర్సింగ్ హోమ్ సార్, ఈరోజు మనతో ఒక కేస్ స్టడీని ప్రజెంట్ చేస్తున్నారు. హీ విల్ గో స్టేజ్ బై స్టేజ్, ప్రాబ్లమ్ ప్రెజెంటేషన్, హిస్టరీ, ద అసెస్మెంట్ దట్ హ్యాస్ బీన్ అడ్మినిస్టర్డ్, ఆల్ దీస్ థింగ్స్. అట్ ఎవ్రీ స్టేజ్ హీ విల్ స్టాప్. ప్రతి ఒక్క స్టేజ్లో సార్ అంటారు మీకున్న డౌట్స్ కానీ, లేకపోతే మీకున్న ఆ విషయం పైన మీకు ఏదైనా మాట్లాడాలనిపిస్తే ఆ టైంలో మాట్లాడవచ్చు. అట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ స్టేజ్ హీస్ గోయింగ్ టు స్టాప్ అండ్ యూఆర్ అలౌడ్ టు డిస్కస్ ఆన్ దట్ పర్టికులర్ థింగ్. ఇస్ దట్ ఫైన్? ఓకే, విత్ దట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ టుడేస్ కేస్ ప్రెజెంటేషన్ అండ్ ఐ విల్ హ్యాండ్ ఓవర్ ఇట్ టు మిస్టర్ వినోద్ కుమార్ సార్. ఇవాళ ప్రజెంట్ చేయబోయే కేసు వచ్చి ఇది ఉడుపులో జరిగిన కేసు. ఇది ఉడుపులో ఒక కేసు, ఉడుపులో జరిగిన కేసు ఇది 2016 నుంచి వచ్చిన కేసు ఇది. సో దాని డీటెయిల్స్ మొత్తం ఇప్పుడు ఏంటి, ఎలా ఉంది, ఎలా పోతుందని మొత్తం చెప్తాను. ఇప్పుడు లలిత గారు చెప్పినట్టు నేను మధ్య మధ్యలో ఆగుతాను. ఆ తాగినప్పుడు మీకు ఏమైనా డౌట్స్ క్లారిఫికేషన్ కావాలంటే ఇది మీరు అడగాలి. ఎందుకంటే ఇది కేసు కావాల్సిన వచ్చి డయాగ్నోసిస్ ఇస్తే మనకి అన్నీ క్లియర్గా అవుతాయనే మనకు తెలుస్తుంది, లేకపోతే డయాగ్నోసిస్ మనకు రాలేదు. సో మీకు డయాగ్నోసిస్ గురించి ఏది డౌట్ ఉన్నా సరే మధ్యలో ఆస్తాను. అప్పుడు నన్ను అడిగింది సోషల్ డెవలప్మెంట్ డీటెయిల్స్, నేమ్ ఆర్ంట రవ్యూర్, జెండర్ నేమ్, ఏజ్ 26 ఇయర్స్, మెంటల్ స్టడీస్ మ్యారీడ్, మదర్ టంగ్ బెంగాలీ, ఎడ్యుకేషన్ 6th క్లాస్, ఆక్యుపేషన్ గోల్డ్ స్మిత్, రిలీజియన్ ముస్లిం, రెసిడెన్స్ ఆర్బన్, ఫ్యామిలీ టైప్ న్యూక్లియర్, ఫ్యామిలీ ఇన్కమ్ 70,000 పర్ మంత్. ఇన్ఫర్మేషన్ వాజ్ అడ్వకేట్ అండ్ రిలేబుల్ ప్రజెంటింగ్ చీఫ్ కంప్లైంట్స్. అసలు మెయిన్ ప్రెషన్ దేని గురించి వచ్చారు? I have a fear of getting heart attack and fear of dying. Someone did black magic on me. Seeing white color and dead body makes me more fear. I am not able to concentrate on my work. Disturbed sleep. Next. Duration. Onset insidious, course episodic, progress deteriorating. History of present illness. Patient was asymptomatic till October 2016. September 2016, he went to his native place. Who stays in Calcutta? So when he was discussing with the friends, they said everybody are dying due to heart attack and people are doing black magic. And you are lucky, you have survived because you got typhoid and malaria. You survived means that is you are having faith on Allah. That is the reason you have survived, they said like that. And from that time, the patient became very anxious and he started thinking that I may die, somebody will do black magic on me, I may get heart attack. So this type of thinking is continuously coming in his mind. After one day, one of his relative has died with a heart attack. So he went to the ceremony. After seeing his white clothes and everything, he was unable to stay there and he is thinking that I may die right now. I may also get heart attack. They are doing black magic. So he is continuously thought the same thing. So he immediately went from there. I have rounded up and I will be here. Will be there. What I am only talking about is Udupi. After that, I am going to concentrate on both. You know that too. With the thoughts.
ఆయన ఒంట్లో కాన్సెంట్ చేయకపోవటం, దాని తర్వాత ఒంట్లో నుంచి కాన్సెంట్ చేయాలంటే బయటకు వెళ్ళి అమ్మాయిని చూస్తే ఆయనకి తగ్గిపోయేది ఈ థాట్ కాంబినేషన్, ప్లస్ పార్క్ వెళ్ళి గ్రేడ్ చూసినా తగ్గిపోయేది ఈ థాట్ కాంబినేషన్. సో ఈ కంటిన్యూస్ థాట్స్ ఇలా రావడం వల్ల ఆయన ఇంకా తట్టుకోలేక నాకు సైకలాజికల్ హెల్ప్ కావాలని చెప్పి మన ఉడిపిలో డాక్టర్ బాలిక హాస్పిటల్కి రావడం జరిగింది. ఇప్పుడు మీకు డౌట్స్ ఉంటే అడగండి. హిస్టరీ ఆఫ్ ప్రెసెంట్ ఫీలింగ్స్ లో ఎనీ డౌట్స్ నా అక్కడికి వచ్చేసి అక్కడికి వచ్చి అడగండి మాట్లాడండి. దెన్ సంబడి బ్లాక్ వాచింగ్ అని అనేబుల్ టు స్లీప్ దీస్ ఆర్ ద మెయిన్. పాస్ట్ సైకియాట్రిక్ హిస్టరీ ఇన్ అక్టోబర్ 2015 పేషెంట్ హ్యాడ్ సిమిలర్ ఎపిసోడ్ అండ్ మెడైన్ డ్యూ టు జాండీస్ అండ్ టైఫాయిడ్ డెత్ థాట్స్ అనేబుల్ టు కాన్సెంట్రేట్ వర్క్ అండ్ వాస్ హీ వాస్ డయాగ్నోస్డ్ ప్రీవియస్లీ విత్ ప్రిడామినెంట్లీ అబ్సెసివ్ థాట్స్ ఆర్ రుమినేషన్ ఈ అండర్వెంట్ సైకోథెరపీ ద సింటమ్స్ ఆర్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ ద థెరపీ సెషన్ వాస్ టర్మినేటెడ్ బట్ హీ కంటిన్యూడ్ మెడికేషన్ ఫర్ 3 months. Negative history. There is no negative history suggestion of seizures, epilepsy, or drug abuse or anything. Treatment history. He was taking clonazepam and Prozac for 3 months in 2015. Past history of physical illness. Patient was treated for jaundice and typhoid in April 2015. Past history of mental illness. There is nil significant. This is a family history. Patient mother is 14 years old. And she is a housewife. Father is a 57 years old, retired government employee. And 28 years of elder brother is married and settled in Kolkata. 22 years of younger sister is married. And 18 years of younger brother is studying in 10th class. Patient report that he shares cordial relationship with all siblings. His relationship with his mother and father is cordial, but doesn't share his problem with them. No history suggestive of psychiatric illness in the family. Family history of mental illness, it's nil significant. Personal history, birth and development history, patient with a second issue of non-consanguineous parents, and the information was regarding birth and development milestones. We did unable to get the information because patient mother is not there, only he has been. Behavior during a childhood analysis. It has patient was a sociable and he was well adjusted like making friends. He had many friends in childhood from whom he used to play with. He even mentioned he used to get scared quickly. If his friends frightened him with some tricks. Education history, he was an average student and he studied up to 6th class due to financial problems, he was unable to continue the study. And occupation history, he started working at the age of 11 years. He had 15 years of work experience now and he started his old business.
జ్యువెలరీ బిజినెస్ అండ్ మ్యారిటల్ అండ్ సెక్షువల్ హిస్టరీ రిపోర్టెడ్ దట్ హి వాస్ డెవలపింగ్ సెక్స్ సెక్షువల్ క్యారెక్టర్స్ అట్ ద ఏజ్ ఆఫ్ 13 ఇయర్స్ హి గెయిన్ సెక్షువల్ నాలెడ్జ్ అట్ ద ఏజ్ ఆఫ్ 17 ఇయర్స్ బై వాచింగ్ వీడియోస్ త్రూ ఫ్రెండ్స్ హి స్టార్టెడ్ మాస్టర్బేటింగ్ ప్రాక్టీసెస్ సిన్స్ దెన్ అండ్ హి హాస్ నో గిల్ట్ అసోసియేటెడ్ విత్ దిస్ పేషెంట్ గాట్ మ్యారీడ్ ఇన్ 2014 అండ్ షేర్స్ గాట్ ఎ రిలేషన్షిప్ విత్ వైఫ్ ఇట్ వాస్ ఎ లవ్ మ్యారేజ్ అండ్ దే బోత్ హావింగ్ సాటిస్ఫాక్టరీ సెక్షువల్ లైఫ్ హాస్ రిపోర్టెడ్ Pre-modern personality, according to the patients, he was a very sociable person and he liked enjoying with friends and he always wants to make friendship with family members and he attends social gatherings regularly. Moral and religious attitude and standards, he believes in Allah and goes to mosque every day and does namaz there and follows the rituals in proper manner. Usual present time, he used to spend time in watching television and going out with friends. No other why hobbies were reported. Any doubts? I think even he has discontinued his studies in 6th class. Yeah. I think he is having some infantile complex from the childhood. It indicates or it shows something. Anxiety, depression, OCD to some extent, and then negative thinking, cognitive distortions, so many symptoms and problems surrounding him. He is unable to manage himself properly. So, it is a helpful type of mostly related to depression. We'll come to the diagnosis. He was illuminating the arts. He has been making. Mental status examination was taken on 2nd October 2016. General appearance and behavior, Mr. R was well kept and appropriate dress. He is as average body build, eye contact was maintained. He was an attentive and cooperative towards the examiner and the rapport was easily established. Psychomotor activity was increased. We can observe an increased lip biting, hand biting, and observe during the clinical interview. Speech, his voice is audible with a low tone pitch, reaction time and tempo was normal. Speech was clear, relevant, coherent, and goal directed. Thought, there is no abnormality was directed in stream and form of thought. In the content of the thought, expressed fear of heart attack for dying, excessive tension of feeling anxiousness. Mood and effect subjectively reported I am not disturbed, but objectively appeared anxious. No perception abnormality was detected. Cognitive function, orientation, he was well oriented with the time and date, place and where he was. And attention, he could repeat 5-digit forward and 3-digit backward. And he could do 4-3 series of actions with 2 mistakes and was able to tell names of months backward. Correctly through mistakes, indicating that attention could be aroused but not sustained for a required period of time. And memory is intact, is a past incidences and everything is able to give information and while yesterday what he did, the next day also he had able to. So his memory was intact, there is no problem in memory. And in general information, when asked about general information, adequate information has given. And abstract ability, is gold and silver, he said both are metals and both are used for ornaments. And so gold is more costly than silver and silver is more flexible than gold. And mango and banana, he said the difference as mango is round and banana is not round. When asked similarities, he said both are sweet. On power test, all the glitters are not gold. He says that not everything is precious. And where there is a way, he said, if you really want to achieve something, you will find a way for it. This suggests that his abstract thinking is at conceptual level. And judgment, his personal judgment and personal judgment was impaired. And touch judgment, when you found a letter on the road with a stamp, what you will do? He said, he'll go and post it in the post box. And when asked about fire accident to the behind the house, he said he'll call a fire station and he'll do immediate department if any help is there.
And if you see the excitement when asked what brought him here to hospital and what problems he faced because of which he was here, he said, "I feel distressed all the time. Maybe this is because I think too much. I am not able to concentrate on work. What I am here, that's why I am here. If I take medicine and counseling, I will be normal." His insight level was level 5. Sir, what I understood that his judgment right, test right, that you have done, right. It says that his judgment was 5. Impaired. How, sir? Because personal judgment has also been impaired. Test judgment is 5. Okay, personal judgment. And did you conduct some test for that also to yeah, understand how? Yeah, okay. In clinical history, we can see that one. Sometimes we don't conduct any system. Okay. In clinical history, we can find it out. But usually the screening that you have done is like a very detailed one, yeah, in all aspects. So like it takes you a long time to screen the patient and yeah, come with... Yeah, you know, it takes 2 to 3 hours. 2 to 3 hours. For any patient. Okay. Thank you, sir. Medical side, with all this says, hypochondriacation, always complaining of and afraid of death, having an impending heart attack. That goes, he will have some other symptoms. In the case hypochondriasis, he will do doctor shopping. Doctor shopping and frequent complaints about the he's like stomach pain, headache, frequent complaints, but here it's not like that. He is not doing that. Now it's a diagnosis time. What is the diagnosis? Anxiety neurosis. Inka? Combined with depression. Inka? And obsessive thinking. Obsessive disorders. Inka? You can go. Being illiterate also has contributed to all this understanding that he has. So my diagnosis you understand? Anxiety, you know, anxious and depressed. Okay, I'm ruminating. Inka? My personal ruminating syndrome. Neurosis. Neurosis. So, అప్పుడు మొత్తం క్లీన్ హిస్టరీ అని తీసుకున్న తర్వాత డయాగ్నోసిస్ చేయించామంటే వర్కింగ్ డయాగ్నోసిస్ ప్రిడామినెంట్లీ అబ్సెసివ్ థాట్స్ అండ్ రుమినేషన్ పాయింట్స్ ఇన్ ఫేవర్ రుమినేషన్ ఆఫ్ థాట్స్ ఆఫ్ డైయింగ్ ప్రియోక్యుపేషన్ విత్ ఫియర్ ఆఫ్ డెడ్ బాడీస్ డెత్ సీన్స్ అండ్ వైట్ క్లోజ్ అండ్ మెంటల్ ఇమేజ్ ఆఫ్ డెడ్ బాడీస్ డిస్ట్రెస్ అబౌట్ మెన్షన్ థాట్స్ automatic thoughts, recognizing these thoughts as our own thoughts. ఇది దీనివల్ల దీనికి సపోర్టింగ్ వల్ల మనం అది ఇచ్చాము. దీన్ని చేసిన టెస్ట్లు ఏంటంటే వైబాక్స్ చేసాము, దాస్ చేసాము. ఆ వైబాక్స్ చూస్తుందంటే 13 ఇండికేట్స్ మైల్డ్ ఓసిడి సిమ్టమ్స్. అండ్ ఇది దాస్లో వచ్చేటప్పటికి డిప్రెషన్ ఏమో 20 మోడరేట్ ఉంది, యాంగ్జైటీ సివియర్ ఉంది, స్ట్రెస్ వచ్చి మోడరేట్ ఉంది. సో సార్ చెప్పినట్టు అని వచ్చింది అనుకో. సో మామూలుగా కేసు కంపెన్స్ అంటే ఓన్లీ కేసు మాత్రమే పని చేసి డయాగ్నోస్ చేసి వదిలేస్తాము. కానీ దీంట్లో ఏంటంటే థెరపీ కూడా ఇంక్లూడ్ చేస్తాము. ఈ థెరపీ అసలు ఏం జరిగింది, ఈ ప్రాసెస్ ఏంటి, ఎలా జరిగిందో మొత్తం మీకు డీటెయిల్గా చెప్తాం. బిహేవియర్ అనాలిసిస్ ఇనిషియల్ అనాలిసిస్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సిచ్యువేషన్ బిహేవియర్ డెఫిసిట్స్ ఆర్ దిస్ ఫీల్ ఆఫ్ డెత్ డ్యూ టు హార్ట్ అటాక్ ఫీల్ ఆఫ్ డెడ్ బాడీస్ బ్రాక్ విత్ వైట్ కలర్ ఈ ఫౌండింగ్స్ ఆఫ్ డిఫికల్ట్ టు కాన్సన్ట్రేట్ అండ్ వర్క్ ఈజ్ ఇంట్రెస్ట్ ఇన్ వర్క్ ఆల్సో డిక్రీజ్ he was remaining aloof ekko okale spender feel pottu behavioral assets he liked to make new friends he was fond of parks flowers and greenery clarification of the problem situation R was distressed during work and night mostly his fear and distress increased when he was alone fear of black magic and thought of death made him more distressed he reported that he is unable to control his thoughts so decided for a psychiatric consultation motivation analysis the patient was motivated for therapy and wanted to get rid of his problems he was cooperative and very open about discussing the problem during the therapy development analysis he was fear of death black magic fear of dead bodies reduced sleep appetite felt weak easily fatigued routine and work performance was affected next
this is one important aspect, assessment of social concern and physical environment. In a what way he is. The norms in the patient's environment approach his thoughts and behavior in the village people believe like black magic. However, being a rural environment, people are much concerned to individual action affecting themselves alone. So even for ever also, they go to the fight. For a small fever also, they go to the fight alone, not to a doctor. Surrounding environment also supporting his thoughts. So immediate change from the place and require psychological procedures for helping him to solve his problematic thoughts and fear. Then therapeutic formulation. It is accurate. Next. Goals of the therapy. Short term goals, educating patient about illness, developing hierarchy of fear situation, reduce stress and anxiety, and regular follow-ups. These short term goals in the therapy. Long term goals of relapse prevention, మళ్ళీ రాకుండా మనం ఎలా ప్రివెంట్ చేయాలి. తర్వాత టు ఎన్హాన్స్ కోపింగ్ స్కిల్స్, ఒకవేళ వస్తే దాన్ని కోపింగ్ చేసుకోవడానికి ఏమేమి, ఇదంతా మనం లాంగ్ టర్మ్ గోల్స్లో షార్ట్ టర్మ్ గోల్స్లో డిటెయిల్స్. థెరపీటిక్ ప్యాకేజ్ ఏమి మనం ఏమి ఇస్తాం, థెరపీలో ఏమి ఇస్తున్నాం. సపోర్టివ్ సైకోథెరపీ, సైకో ఎడ్యుకేషన్, రిలాక్సేషన్ ట్రైనింగ్, ఎక్స్పోజర్ థెరపీ, సిబిటి, కాగ్నిటివ్ డిస్ట్రక్చర్. థెరపీకి మొత్తం ఎన్ని సెషన్స్, మొత్తం సెషన్స్ వచ్చి 10 సెషన్స్ ఫర్ ఎవ్రీ డ్యూరేషన్ 1 అవర్. లాంగ్వేజ్ హిందీ. సెషన్ వన్లో ఏమైంది, టు ప్రొవైడ్ సపోర్ట్ అండ్ ఫెసిలిట్ వెంటిలేషన్ అండ్ టెక్నిక్ సపోర్ట్ టు సైకోథెరపీ, దట్ పేషెంట్ వాస్ అలౌడ్ టు స్పీక్ అబౌట్ హిస్ ప్రాబ్లమ్ అండ్ ఎవ్రీథింగ్ హీ వాంటెడ్ టు షేర్ వాస్ హియర్. హీ వాస్ గివెన్ రీఅష్యూరెన్స్ అబౌట్ ద థింగ్స్ బీయింగ్ ఆల్ రైట్, హిస్ ఎఫర్ట్స్ ఆఫ్ అండర్గోయింగ్ థెరపీ. టార్గెట్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇల్నెస్ అండ్ టెక్నిక్ సైకో ఎడ్యుకేషన్. హీ వాస్ సైకో ఎడ్యుకేటెడ్ అబౌట్ ద డిజార్డర్, హీ వాస్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద ప్రాబ్లమ్. It's the modest of onset course and prognosis. Also, possible reason behind the problem was discussed to develop insight about illness. Use and importance of therapy drugs were also discussed along with its mode of actions and their side effects and everything. So, first session lo mottam emem avutayi and mottam clear ga ani vallu munde cheppesam. Session 2. To manage anxiety symptoms and make him relax, technique is given was relaxation training. The patient was taught Jacobson's relaxation technique. After that, the patient was able to relax on his own. He was told to use the pump regularly in the morning and evening. Session 3 to 6, it's an exposure therapy. And he dead bodies and bag by one government, that can change something, exposure change something. He dead bodies video should be chasing, white color, gray chasing. So, matam. సో అది ఇచ్చేసే ముందు ఆయన ఫియర్ రేటింగ్ స్కేల్ ఒకసారి చూసుకొని మళ్ళీ అది ఇచ్చిన తర్వాత ఆ ఫియర్ రేటింగ్ చూసుకుంటే ఆయనకి 0 వచ్చేదాకా, ఈ 3 డేస్లో 0 వచ్చేదాకా ఆ వీడియోస్ని కంటిన్యూ చేసుకుంటే వచ్చాను. మొత్తం ముస్లిం రిచువల్స్ ఎలా ఉంటాయి, వాషింగ్ తర్వాత వైట్ క్లాత్ తర్వాత ఇవన్నీ డైరెక్ట్గా ఎక్స్పోజర్ థెరపీలో చూపించాను. సో ఇది చూపించడం వల్ల ఆయనకి ఆ డిస్టెన్స్ లాస్ అనేది రెడ్యూస్ అయింది. సో ఎక్స్పోజర్ థెరపీ అలాగా ఉపయోగపడింది. మనం పేషెంట్ అడిగేటప్పుడు ఇప్పుడు నీకు భయం ఎత్తుంది అని ఒక రేటింగ్ స్కిప్ 10 1 to 10లో ఎంత ఇస్తాం అంటే 10 అంటాం. సో మన వీడియో చూపించిన తర్వాత కంటిన్యూస్ వీడియో చూపించిన తర్వాత టచ్ చేస్తూ ఉంటాడు, అది చూస్తూ ఉంటాడు, ఇప్పుడు నీకు భయం ఎత్తుంది. అండ్ సెషన్ 7 and 8, కాగ్నిటివ్ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ సిబిటీ మోడల్, కాగ్నిటివ్ రీస్ట్రక్చరింగ్ సిబిటీ అండ్ ఎంఫసైజింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్ దట్ హౌ ద థాట్ ఇస్ డిఫరెంట్ అండ్ ద రియాలిటీ అండ్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ఇండివిజువల్. కాగ్నిటివ్ రీస్ట్రక్చరింగ్ మోడల్ ఎక్స్పెన్సివ్ ఇన్ ఇండియన్ ఎంఎల్ఏ, సో మెనీ ఎగ్జాంపుల్స్. సెషన్ 9, మేక్ ద పేషెంట్ టు డైవర్ట్ హిస్ మైండ్ ఫ్రమ్ నెగిటివ్ థాట్స్. దీంట్లో డిస్ట్రాక్ట్ టెక్నిక్స్ అనేది యూజ్ చేసాము. ఈ డిస్ట్రాక్ట్ టెక్నిక్స్ ఎలా ఉన్నాయంటే, ఈ డిస్ట్రాక్షన్ టెక్నిక్స్ ఏం చెప్పాలంటే, నా థాట్ వచ్చినప్పుడు దాన్ని డైవర్ట్ చేయాలి. ఎలా డైవర్ట్ చేయాలంటే దాన్ని ఏ థాట్ కూడా కంట్రోల్ చేయాలి మీరు అనుకోకూడదు. ఆయన థాట్ వచ్చినప్పుడు మీరు వేరే పని చేసేయండి, లేదా థాట్ ఏదైనా థాట్ వచ్చినప్పుడు దాన్ని స్టాప్ అని గట్టి ఒక తల మీద కొడితే ఆ థాట్స్ అన్ని వెళ్ళిపోతాయి. సో ఇలాంటి డిస్ట్రాక్ట్ టెక్నిక్స్ చెప్పిన తర్వాత మీరు 2 to 3 బ్యాక్వర్డ్ మీరు కౌంట్ చేసుకోండి, నెంబర్స్ ఒకసారి బ్యాక్వర్డ్ కౌంట్ చేయండి. సో ఇలాంటి డిస్ట్రాక్ట్ టెక్నిక్స్ అన్ని మనం సెషన్ 9లో వాళ్ళకి పేషెంట్ చెప్పాం. సెషన్ 10 వచ్చేప్పటికి ఫార్మేషన్ ఆఫ్ ఫ్యూచర్ ప్లాన్, ఫ్యూచర్ ప్లాన్లో అసలు ఏంటి ఎలా చేద్దామని. సో పేషెంట్ వాస్ టోల్డ్ టు రైట్ హిస్ ఫ్యూచర్ గోల్స్ ఇన్ హిస్ లైఫ్ ఇన్ ఎ లైఫ్ మే హైరార్కీ. ఇట్ వాస్ డిస్కస్డ్ హౌ హీ వాంట్ టు అచీవ్ హిస్ టార్గెట్స్. హీ వాస్ ఎంకరేజ్డ్ టు అప్లై ద మోస్ట్ అప్రోప్రియేట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ టువర్డ్స్ అటైనింగ్ హిస్ గోల్స్. సో టర్మినేషన్ ప్లాన్ వచ్చేప్పటికి ద పేషెంట్ సిగ్నిఫికెంట్లీ ఇంప్రూవ్డ్ ఆఫ్టర్ 10 థెరపీ సెషన్స్. హీ వాస్ దెన్ కాల్డ్ ఫర్ అ సెషన్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఆఫ్ 15 డేస్.
And during the session, he is implementing symptoms and able to follow practices and technique was asked. He was compelling with what he was thought and distress related to for fear was reduced. Hence, his therapy sessions was recommended. He was instructed to practice the techniques that were taught to him regularly. ఇక్కడ ఏం చేసామంటే ఆ రోజు పది రోజులు జ్ఞాపకాలు వచ్చిన తర్వాత వచ్చినప్పుడు వైట్ డ్రెస్ వేసుకున్నాం మనం. సో ఆయన వైట్ డ్రెస్ అంటారు నమాజ్గా మసీద్ కన్నా మారేసారు దీనివల్ల. ఈ సో వైట్ డ్రెస్ వేసుకుందామని వైట్ డ్రెస్ వేసుకుని వచ్చారు. ఆ సెషన్ ఇక్కడ ఎప్పుడు ఏమైనా థాట్స్ ఎలా ఉన్నాయి అన్ని రెడ్యూస్ అవుతున్నాయని నేను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. It was like a daily session? Daily session. Our total 10 sessions were taken on average duration of 1 hour. All the sessions were individual session of patient. He was feeling much relieved after ventilating his feelings, admitting that his fear of death and light was completely reduced. After learning relaxation and practicing it, he was able to relax himself and there was a decline in his thoughts and distress. Exposure made him to lose all his fears. And the ABC model helped him to understand his negative and regressional thoughts, which were restructured. Distraction techniques and positive thinking helped him to deal with the negative thoughts. Thank you. Is there any doubts today? Sir, was there some medication also given? Yeah, medication. 3 months. Was it beginning with starting? Obsessive thoughts and ruminations, man. Sir, even you know, therapy, there are doubts. Sir, I have a doubt. Distraction technique is just where they asked to come from. Until now, we have seen only obsessive thought. With this distraction technique, don't you think that we are pushing it toward compulsion also? No. Distraction technique, why we are wearing that usually is when he is getting continuous thoughts. He had to maintain, distract. So, this distract starts helping him to maintain well. Are we not making to compulsions? Compulsions is a different issue. Yeah, whenever there is anxiety, if I am out of that anxiety, then some kind of compulsive things, right. The compulsions are there. Now, here you are trying to distract, but counting the numbers are going backwards. Many times people do that also, in compulsions we have seen them. But we think sometimes we can do compulsions just no, it's a maintaining factor only. It's a maintaining factor only that saying that. Because sessions are going on, medication is going on. See, any distancing he is getting, that time you have to say the distract thoughts. We advise the exercise, routine, every exercise. Yeah. That is a physical exercise. Without exercise, we don't complete any session. Some balance diet. Yes. And proper sleep. And apart from that, if you tell him, we find out what does he mean by meaning of his life and the purpose. If you explain to him and you know, somehow help him to find his own meaning or voice and also the purpose of his life. To some extent it will help him. And to get rid of all the negative things that he is having. As far as meaning and purpose of life is concerned, there are so many people who told in different ways, you know, life is like a garden, life is like a river, life is that, life is this. One particular statement impressed me very much and which is going to be helpful to all of us. He told in one short sentence, covering all the four aspects of life, the physical, the mental, the social and spiritual aspects. So as far as mental aspect, physical aspect is concerned, he said, life is to live, to love, to learn, and to leave a legacy. I will explain it in 2 minutes.
Life is to live ways. Take daily routine exercise, balanced diet and sleep, and try to live in a good health as many years as possible in your life. We don't know how many of people, 90, 95, or even people like Dr. Samaram across 100, definitely, and we wish. So life is to live, to learn as many things as possible, and to be acquainted with so many things, and to love. Without love and affection, there is no life. Connect with love and affection with as many people as possible. So discover the physical aspect, the mental aspect, the emotional aspect, and the spiritual aspect to leave a legacy. Life is to leave a legacy. It means do some service which is remembered by the people who are living after you. We have some children, so if they do some good things, you are remembered through your children. Get connected to something bigger or larger than yourself, like this institution. So even if we die, the people around us will think, so and so is connected to this great institution, to Samaram Garu. How is Samaram remembered? By his work in as a sexologist or a psychologist or a general practitioner. So we have to be remembered with something greater than ourselves. What is greater than ourselves? Our family is greater than ourselves. Our society is bigger than ourselves. Our state, and all these things. So get connected to something greater than our profession is greater than ourselves. So we are remembered by our profession also. So if we explain the purpose and meaning of life, most of the people can get rid of all the useless thoughts they get in their brain. This is my opinion. Thank you. Thank you. Any other things to discuss? Fine. With this, we are closing today's session. I hope the session that was delivered by Dr. Vinod Kumar has touched your heart, and it has made you to learn, are inquisitive, to learn more and more about psychology and helping the patients. Thank you, sir. It was a very good presentation. Thank you very much.